కర్నూలు నగరంలో అమలవుతున్న కర్ఫ్యూ తీరును కర్నూలు రేంజ్ డీఐజీ వెంకటరామరెడ్డి జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్పలు శనివారం స్వయంగా పర్యటించి పరిశీలించారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ పకీరప్ప మీడియాతో మాట్లాడుతూ కరోనా థర్డ్ వేవ్ ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో పర్యటించి కర్ఫ్యూ అమలు పర్యవేక్షించినట్లు వెల్లడించారు. కర్ఫ్యూ ఆంక్షలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గిందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నామని, మాస్కులు ధరించని వారిపై జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. అత్యవసర సేవలు అందించే సంస్థలకు మాత్రమే మినహాయింపు కల్పించామన్నారు. ఆయనతో పాటు పట్టణ డిఎస్పీ కె మహేష్, టూటౌన్ సిఐ పార్థసారథిరెడ్డి ఉన్నారు. ఈరోజు నేను మరియు కర్నూలు రేంజ్ డిఐజీ గారు కర్నూలు నగరంలో కర్ఫ్యూ ఎలా అమలు చేస్తున్నారని స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా షార్ప్ 5 o'clock షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి. 6 గంటల నుంచి ఎటువంటి మూమెంట్ కూడా ఉండకూడదు, రెస్ట్రిక్ట్ కర్ఫ్యూ. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు జిల్లాలో చూస్తే పాజిటివిటీ రేటు దాదాపు 25% ఉండేది రోజువారీకి, తగ్గుతూ ఇప్పుడు 2.7 దాదాపు 3% వరకు వచ్చింది. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా చాలా వరకు తగ్గింది. బట్ పరిస్థితి ఇలాగా ఉండాలి, చేతి దాటి వెళ్ళకూడదనే ఉద్దేశంతో స్ట్రిక్ట్గా, ఇంకా స్ట్రిక్ట్గా కర్ఫ్యూ ఇంప్లిమెంట్ చేయాలని పోలీస్ సిబ్బంది అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నో లెట్ డౌన్ ఇన్ ఎన్ఫోర్స్మెంట్. కేసులో తగ్గినా, కరోనా కేసులో రాకపోయినా, గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏమున్నాయో 5 గంటలకి షార్ప్గా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోవాలి. 6 గంటల నుంచి కర్ఫ్యూ స్ట్రిక్ట్గా వితౌట్ ఎనీ వెహికల్ మూమెంట్, పబ్లిక్ మూమెంట్ ఏది లేకుండా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనము బాగా పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఎందుకంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.